ఎవరు చెప్పారు మీకు? వెళ్ళిన రోజు వెళ్ళినా తిట్లు తిన్నారు వచ్చేసారు, ఎంపీలు వెళ్ళారు తిట్లు తిన్నారు వచ్చేసారు. ఇప్పుడు ఎంపీలు తన్నులు తిన్న ఎంపీలు ఉన్నారు, ఎంఏ తన్నులు తిన్న తిట్లు తిన్న వాళ్ళు ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఎంపీలు తన్నులు తిన్న ఎంపీలు ఉన్నారు, ఎంఏ తన్నులు తిన్న తిట్లు తిన్న వాళ్ళు ఎంపీలు ఉన్నారు. గొడ్లో సంచు బట్టల్లో పాత బట్టల్లో గొడ్లో కుక్కి ఆ గొడ్లకి రకరకాల అంగాలను పెట్టి మా ఫోటోలు పెట్టించుకున్న మంత్రులు ఉన్నాం, చాలా ఉన్నాయి బాబు మాకు. మేము ఆ టెంట్లు బయట మేమే కదా ఉన్నది, టెంట్లు బయట మేమే కదా. ప్యాంటు షర్టుకి లోపల గుడ్డలు కుక్కి మా పైన మా ఫోటోలు వేసి దానికి బోళ్ళని పెట్టి బోళ్ళని చేసి మేమే కదా బయట టెంట్ కాడ ఉన్నది. ఎంత ఆవేదనలో ఉన్నా మేము ముందు నుంచి చెప్తున్నాం, మీ ప్రాంతం అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంకణబద్ధులై ఉంది. ఎవరెన్ని రెచ్చగొట్టినా మేమైతే, మీరు మమ్మల్ని తిట్టినా దూషించినా ద్వేషించినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయటానికి కానీ, అమరావతి ప్రాంతంలో ఏమీ లేకుండా చేయటానికి కానీ వ్యతిరేకం. ఇంత ప్రేమ చెప్పేటువంటి ఆయన, గాజులు కూడా ఇచ్చినట్టు ఆయన, వజ్రాల గాజులు, మరి ఏం గాజులు, బంగారు గాజులో నాకు తెలియదు, ఏం గాజులో అయితే మా ఊరు గాజులో నాకు తెలియదు కానీ గాజులే ఇచ్చారని చెప్పారు. ఆయన ఆ ఊరి మీద ఏం చూపించాడు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు పెట్టి దాని మీదుగా నేషనల్ హైవేని తీసుకెళ్తుంది. నేషనల్ హైవే నుంచి ప్రతి గ్రామానికి లింక్ రోడ్స్ ఏర్పాటు చేస్తుంది. బ్యారేజ్ డెవలప్ చేస్తున్నాం, బ్యారేజ్ నిర్మాణం చేయబోతున్నాం, బ్రిడ్జెస్ నిర్మాణం చేయబోతున్నాం. విజయవాడ నుంచి, విజయవాడ లేదా గొల్లపూడి నుంచి సరాసరి నిమిషాల్లో వాళ్ళ ఊరు వెళ్ళటానికి, అంటే అర్బనైజేషన్ చేయడానికి కావలసినటువంటి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయబోతున్నాం. అది మమ్మల్ని తిట్టినా పొగిడినా ఆ కార్యక్రమాలు ఆపరు జగన్మోహన్ రెడ్డి గారు. ద్వేషించిన ఆపరు, ప్రేమించిన ఆపరు. ఆయన ఒక మాట అనుకున్నాంటే చేస్తాడు, ఆయన ఒకటే అన్నారు. మనం చేయాల్సిందే వారికి ఏం కావాలంటే అది చేస్తా అనేది వాళ్ళకి, వాళ్ళ డిమాండ్ ఏంటి? ఎవరైనా వాళ్ళు చెప్పేది మా భూములకు విలువ పెరగాలనేది వాళ్ళ డిమాండ్ అల్టిమేట్గా, అదే కదా. మా గజాలు కేటాయించారు, ఆ గజాలు విలువ పెరగాలనేది వాళ్ళ డిమాండ్ ఆ విలువ పెరగడానికి ఏమేం కావాలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలు చేపట్టుతుంది. ఎక్కడ ఈ రోజు దాకా వెనక తగ్గలేదు. అదే మాట చెప్పాం, అదే మాట మీద ముందుకెళ్తున్నాం.